కమలం క్యాంప్లో ఆయన ఆషామాషి నేతేం కాదు కీలకమైన నాయకుడే తాను అడిగిన పదవి ఇచ్చి చూడండి తడాఖా ఏంటో చూపిస్తా అన్నాడు సరే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా ఓసారి ఇచ్చి చూస్తే పోలా అనుకుంది హైకమాండ్ కూడా కానీ ఆ పదవి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తన ట్రైల్స్ వేస్ట్ అవుతున్నాయని ఫీల్ అవుతున్నారా తన తర్వాత పార్టీలోకి వచ్చిన మాజీ సీఎం తెలంగాణపై పట్టు బిగుస్తుంటే చేరికలతో విజృంభిస్తుంటే ముగ్గున వేలు వేసుకుని చూస్తున్నారట ఆయన తను తను కోరుకున్న పదవి అడిగిన అధికారం రెండూ వచ్చినా తడాఖా చూపిస్తానన్న మనిషి జాడే లేదంటని క్యాడర్ గుసగుసలాడుతుందట ఇంతకీ ఎవరా కీలక లీడర్ ఇప్పుడు చూద్దాం ఈటల రాజేందర్ తెలంగాణలో బీజేపీకి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఏదో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నా ఈటలకు కీలక పదవి ఇచ్చిన అధిష్టానం ఆయన ఎప్పుడు తడాకా చూపిస్తారా అని ఎదురుచూస్తోంది ఈటల రాజేందర్ డిమాండ్కు దిగివచ్చిన అధిష్టానం ఆయన అడిగిన పదవిని కట్టబెట్టింది రాజేందర్ చెప్పిన సమాచారం మేరకు రిస్క్ చేసి పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది కూడా కీ ఇస్తే తన తడాకా చూపిస్తానంటూ హైకమాండ్ కు బ్లూ ప్రింట్ ఇవ్వటంతో పార్టీ పెద్దలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈయన చెప్పినట్లు చేస్తే తెలంగాణలో పార్టీ పరుగులు పెడుతుందని గతంలో కంటే చాలా వరకు మెరుగుపడుతుందని భావించారు అందుకే ఈటల మాటలను కాదనిలేక పార్టీలో సమూల మార్పులు చేపట్టింది ఈటల ఆయన కో సూచించిన విధంగా పార్టీలో దూకుడుగా ఉన్న బండి సంజయ్ తప్పించింది ఆయన ప్లేస్ లో సౌమ్యుడు వివాద రహితుడు మొత్తంగా రిస్క్ చేసుకోలేడు అన్న పేరున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది అదే సమయంలో ఈటల అడిగిన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది ఈ మార్పులు అన్ని ఈటల ఢిల్లీకి వెళ్లి పార్టీ ప్రముఖులకు ఇచ్చిన రహస్య రిపోర్ట్ల వల్లే జరిగాయి అని అత్యంత క్లిష్టమైన సమయంలో ఎన్నికలు వెళ్తున్న వేళ ధైర్యంగా పార్టీలో మార్పులు చేర్పులు చేసింది సరే ఇవన్నీ ఎలా ఉన్నా ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత అన్ని పార్టీల నుంచి అసంతృప్త నేతలు కమలం క్యాంప్లో క్యూ కడతారని అందరూ అనుకున్నారు మరీ ముఖ్యంగా గులాబీ క్యాంప్ నుంచి ఈటలతో పరిచయం ఉన్న నాయకులు మెజార్టీగా వస్తారని అందరూ భావించారు సరిగ్గా ఈటలు కూడా ఇలాంటి బేస్ చేసుకుని కమలం పెద్దలకు బ్లూ ప్రింట్ ఇచ్చారని పార్టీలో చర్చ జరిగింది కానీ తెలంగాణ కాషాయదలంలో డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది తన చేతిలో ఉన్న పదవితో ఈటల గులాబీ గూటిలో అసంతృప్తిగా ఉన్న నాయకులను వలవేసి లాగుతారని అనుకున్న వాళ్ళంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతుంది ఇక ఈటల పదవి స్వీకరించిన తరువాత ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీలో చేరలేదు దీనికి తోడు జిట్టా బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేయించారన్న ప్రచారం ఉంది రాని వాళ్ల సంగతి ఎలా ఉన్నా ఉద్యమకారులను కూడా ఈటల కాపాడుకుంటలేరట నిన్న మొన్న పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నలుగురు మాజీ ఎమ్మెల్యేలను ఇద్దరు మాజీ మున్సిపల్ చైర్మన్లను తాజాగా సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుదకు బీజేపీ కండువా కప్పించారు కానీ ఈటలు మాత్రం ఏమాత్రం ఆట ఆడలేకపోతున్నాషియల్ టైంలో ఎవ్వరూ ఊహించని విధంగా మార్పులు చేసిన అధిష్టానం ఆశించిన స్థాయిలో పార్టీలో చేరికలు లేవని అసంతృప్తిగా ఉందట ఈ అసహనాన్ని ఈటల మీద చూపిస్తుందట కూడా సొంత పార్టీ నేతల్ని కాదని ఈటలకు పదవి కట్టబెడితే పార్టీలో జరుగుతుంది ఇదా అంటూ పెదవిరుస్తున్నారట బీజేపీ హైకమాండ్